டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Here is the question. மனக்கு ஏம் செடிக்கிடா? XY plus YZ plus ZX is equal to 1. Then X by 1 plus X square plus Y by 1 plus Y square plus Z by 1 plus Z square equal to 1 அடியடு. So, தான் வாட்டி மனக்கு இக்கட options கொடிச்சடு. ஏம் செடிக்கிடு இக்கட options வச்சி? 2 by under root of 1 plus x square, 1 plus y square, in 1 plus z square. B is just 2 into under root of 1 minus x square, 1 plus y square, 1 plus z square. ఇక్కడ సి వచ్చేసి 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వచ్చేసి 1 మైనస్ వై స్క్వేర్, 1 ప్లస్ జెడ్ స్క్వేర్. సి వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ వై స్క్వేర్, 1 మైనస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమిచ్చాడు? గివెన్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఓకే, సో మనని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ, y is equal to tan b, z is equal to tan c అని తీసుకుందాం. సో ఇక్కడ మనం అలా తీసుకుంటే మనకి నార్మల్గా tan a ప్లస్ b ప్లస్ c ఫార్ములా ఏంటి మనకి? సో దీని ఫార్ములా వచ్చేసి tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ ఏమవుతుంది ఇక్కడ మనకి? మైనస్ ఆఫ్ tan b tan a tan b tan c అన్నమాట. బై ఇక్కడేమొస్తుంది మనకి? 1 మైనస్ ఇక్కడేమొస్తుంది మనకి? ఇక్కడ వచ్చేసి మనకి టాన్ ఏ టాన్ బి టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ ఇక్కడేమొస్తుంది టాన్ సి టాన్ ఏ వస్తుంది అనమాట. సో మనకి ఎక్స్ ప్లస్ వై అంటే ఇదంటే ఏంటి మనకి? సో ఇది, సో మన గివెన్ ఎక్స్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి? సో టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్ సి టాన్ ఏ ఈక్వల్ టు 1 అని కదా అర్థం. సో టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి మైనస్ టాన్ ఏ టాన్ బి టాన్ సి బై ఇక్కడేమొస్తుంది మనకి? 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 0, 0 బై ఎనీ 0. సో సంథింగ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ. సో ఇదేమొస్తుంది మనకి? టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు మనకి జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి టాన్లో? సో జనరల్ సొల్యూషన్ టాన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు కే అయినప్పుడు ఏంటి? ఎన్ పై ప్లస్ ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా వచ్చేసి మనకి ఇన్ఫినిటీ అంటే పై బై 2. సో దేర్ ఫోర్ ఇక్కడేమొస్తుంది మనకి? ఎన్ పై ప్లస్ పై బై 2. సో ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేద్దాం. 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 2n పై ప్లస్ 2 పై బై 2 అంటే ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడేమొస్తుంది అప్పుడు? 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 2n పై ప్లస్ పై. సో ఇక్కడ మనకి ఏమనిపించింది? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ మనకి పై అనిపించింది. మల్టిపుల్ ఆఫ్ పై అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ సైన్ వస్తుంది కదా. సో సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో మనకి ఇక్కడ వచ్చేసి 4 cos a cos b cos c వస్తుంది. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నప్పుడు మనం సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c తీసుకుంటాం. ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ పై అన్నప్పుడు మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. ఆల్ ఇక్కడ 90 మైనస్ టీటా, సో ఇక్కడ 360 ప్లస్ టీటా, ఇక్కడ వచ్చేసి 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, ఇక్కడ 270 ప్లస్ టీటా,
360 minus theta. So ikkada all positives untai. Ikkada vachesi manaki sin theta and cosec theta ne positive untai. Ikkada vachesi tan theta, cot theta ne positive untai. Ikkada vachesi secant theta and cos theta ne positive untai. So 180 లో ఉంది కదా మనకి మల్టిపుల్ ఆఫ్ అంటే మనకి సైన్ ఇక్కడ ఉంది కదా సైన్ పాజిటివ్ సో దానికి తీసుకున్నాం సో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్స్ గీసుకుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గీసుకుందాం ఒక త్రీ రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్ గీసుకున్నాం సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది సో మనం సో ఇది వచ్చేసి యాంగిల్ ఏ ఇది వచ్చేసి యాంగిల్ బి ఇది వచ్చేసి యాంగిల్ సి అనుకుంటే మనకి టాన్ ఏ అంటే ఏంటి ఎక్స్ బై వన్ అని తీసుకున్నాం టాన్ బి అంటే వై బై వన్ టాన్ సి అంటే మనకి జెడ్ బై వన్ సో టాన్ అంటే ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా సో ఇక్కడేమొస్తుంది ఎక్స్ బై వన్ ఎక్స్ బై వన్ ఎక్స్ బై వన్ సో ఇదేమొస్తుంది మనకి సో హైపో ఏంటి హైపో ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ కదా సో ఇదేమొస్తుంది అప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి ఎక్స్ ఇది వచ్చేసి మనకి వై ఇది వచ్చేసి మన జెడ్ కదా సో వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది వచ్చేసి వన్ ప్లస్ వై స్క్వేర్ ఇది వచ్చేసి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా మనకి టాన్ ఏ టాన్ బి అంటే ఇది వై ఇది వచ్చేసి జెడ్ కదా సో మనకి ఇలా వస్తుంది సో అప్పుడు కాస్ ఏమొస్తుంది మనకి వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మనకి కాస్ బి ఏమొస్తుంది ఇక్కడ కాస్ బి వచ్చేసి మనకి వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ కాస్ సి వచ్చేసి ఏమొస్తుంది మనకి వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది సో మనం ఈ ప్లేసెస్లో అవి రాయాలి సో ఇక్కడ మనకి సైన్ టూ అంటే ఫార్ములా ఏంటి టూ టాన్ ఏ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇదేమొస్తుంది టూ టాన్ బి బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ బి ఇదేమొస్తుంది ప్లస్ టూ టాన్ ఇదేమొస్తుంది మనకి టాన్ సి బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ సి ఈక్వల్ టు ఫోర్ ఇంటూ కాస్ ఏమొచ్చింది మనకి వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వై స్క్వేర్ కాస్ ఏమొచ్చింది వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా మనకు వచ్చింది సో ఇక్కడ టూ కామన్ తీస్తే మనకి టాన్ ఏ అంటే ఏం తీసుకున్నాం ఎక్స్ తీసుకున్నాం కదా సో ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై బై వన్ ప్లస్ వై స్క్వేర్ సో జెడ్ బై ఇక్కడే వస్తుంది మనకి జెడ్ బై వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ సో ఇక్కడ ఏమవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది సో దేర్ ఫోర్ దిస్ ఈక్వల్ టు టూ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా సో ఆప్షన్ వచ్చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ థ్యాంక్ యూ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్